లేదు, రాడ్ లేకపోయేసరికి అలా 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 పెట్టాం. మా చార్లీకి అది బాక్స్ ఉంటుంది కార్డ్బోర్డ్, తీసేయాలి అసలు, అలా పెట్టద్దు కానీ. సో అక్కడ రాడ్ లేదు, రాడ్ కట్టపోయింది అనుకో. వాడు చాలా స్ట్రాంగ్ అండి, చూసి సన్నగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్. చూడండి మా మదరే కట్ చేసుకుంటుంది, ఇది మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏం చేసేటట్టుంది అని చెప్పి అక్కడ వంట స్టార్ట్ అయిపోయినట్టుంది. అందుకే తీయమంటారా, వీడియో తీయమంటారా, చూస్తారా మీరు కూడా. ఏంటి మా మదర్ని కాదు, మా మదరు రాదంటండి వీడియోలోకి. నేను మదర్ గురించి మాట్లాడట్లేదు, వంట గురించి మాట్లాడుతున్నాను. వంట తీయాలా అని అడుగుతుంటే నేను వద్దు అంటుంది మా మదర్. నేను తీసేది మా దాని గురించి మాట్లాడుతున్నాను, వంట గురించి. మా మదర్ మంచిగా చేస్తుంది వంట, చూస్తారా ఏమంటావు మామీ వంట గురించి. చూడండి ఆనియన్స్ వేసింది ఆయిల్లో, ఎలా కలుపుకోవాలి, కలుపుకోండి. ఏముంది పక్కన మా చార్లీకి రైస్ పెట్టారు, మా రైస్ అయిపోయింది. సో ఏంటి ఇక్కడ వీడియోలో గిన్నెలో నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ పోసి ఉల్లిగడ్డలు పోసి చూడండి. నేను చేసినాక కూడా మా మమ్మీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి సగం సగం పని చేశానని చెప్తుంది, వింటున్నారు కదా, వినబడుతుంది కదా మీకు కూడా. సగం సగం పని చేస్తావు, ఏదో ఫుల్ పని చేసావన్నట్టు వీడియోలో పెట్టుకుంటావు అంటుంది. పెట్టుకుంటా మరి, ఎందుకు పెట్టుకోను, నేను చేసింది కొంచెం పని అయినా పనే కదండి. అది వేగుతూ ఉన్నాయి, వేగుతూ ఎక్కువ పెడతావా తక్కువ పెడతావా, ఉండదా తక్కువనే మమ్మీ. నాన్ స్టిక్ ప్యాన్ కదండి ఫస్ట్, అది తొందర వేగదు. అల్లం వేసారు, అల్లం వేసి ఇప్పుడు పసుపు వస్తుంది, రెడీగా ఉండండి. వచ్చేసింది పసుపు, వచ్చింది. నెక్స్ట్ ఏం వేస్తారో చూడండి, అక్కడ వచ్చే వాటర్ అన్నీ ఒలుకుపోసేస్తారు. రైస్ చేయడం ఈజీ అనుకుంటాం కానీ రైస్ కూడా చేయడం కష్టం అండి. మెత్తగా అయితే ఎవరు తింటారు, నేను తినను, మీరు తింటారా? మన సౌత్ ఇండియాలో రైస్ లేని ఉండలేం కదా. కలుపుకోండి, ఇంకా కలుపుకొని ఇప్పుడు పాలకూర మెంతికూర మిక్స్ అయిన ఆకుకూరని వెయ్యండి. కలపన్నా, నేను కలపాలంటా అండి, వీడియో తీసుకుంటూ కలపమంటుంది. చూడండి కలుపుతాను, ఇలా కలుపుకోండి. తుమ్మోసే సైడ్కి తుమ్మండి, ఇందులో దుమ్మ, ఇందులో దుమ్మకండి, కలుపుతుండండి, అది దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ పెట్టుకుంది, మనకి ఎలా ఉంటుంది, చిన్న చిన్న పెట్టామనుకోండి ఎలాగ అవుతుంది. మనం చేసేటప్పుడు ఏం చేస్తాం, ఎక్కువ పెట్టుకొని తొందర అయిపోవాలి అన్న ఫీలింగ్లో ఉంటాం. బా ఇది అయిపోతే బాగుండేది, ఎంతసేపు ఇది కలపడం ఏంటి, ఇది చేయడం ఏంటి అసలు, ఇంకా అయిపోతలేదు, అయిపోతే బాగుండు. ఇంత అంతా వేసేసుకోండి, ఇలా వేసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పటిదాకా పాలకూర కలిపాను చేశాను కదా, పాలకూర మెంతి కూర మిక్స్ అయిన ఆకు కర్రీ, ఇందులో పప్పు కూడా వేస్తారు. ఇలా కలుపుకొని ఆగండి, అంతే. వెయిట్ చేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా మెంతి కూర ఉంది, మిగతాయి కట్ చేస్తుంది, ఇక్కడ వేగుతుంది. అంటే వేగుతున్నాయని చెప్పి వేగాక వేయకండి, తొందర తొందర కట్ చేసుకొని వేసుకోండి. చూడండి వేసేసాను, మా అమ్మగారు బాగా వంటది మంచి చేస్తుంది, అది చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగుందో. ఇలా కలుపుకోండి, కలుపుకొని మా మమ్మీ పొద్దున్న ఇవ్వగానే పప్పు చారు చేసిందండి, పప్పు చారు చేసేసింది, ఆల్రెడీ చేసేసి అక్కడ పెట్టేసింది. మా చెల్లి తినేసి వెళ్ళిపోయింది,
ఇప్పుడు ఇది చేస్తుంది ఆకుకూర ఉన్నదంట నిన్న. సో ఖరాబ్ అవుతుంది అందుకే చేసేయాలి అని చెప్పి ఈరోజు చేస్తుందండి. పప్పుచారు నా రికమెండేషన్ అండి, నాకు పప్పుచారు కావాలి మమ్మీ అన్నాను, చేసి పెట్టింది మా మదర్. అలా ఉంటారండి అమ్మ వాళ్ళు, మనకి ఇది కావాలి అనగానే చేసి పెడతారు. ఇంకా ఇది రైస్ అవ్వట్లేదు చూడు. కుక్కర్లో పెడతాం అనుకోండి 2-3 విజిల్లో అయిపోతుంది, కానీ ఇది మా చార్లీది కదా ఇలా అవుతుంది స్లోగా మెల్లిగా. నేనేమో మామ్మీ ఇప్పుడు పచ్చిమీర వేస్తుంది, పచ్చిమీరం అన్ని అందాలతో వేస్తుందండి. ఇంత ఇంత టీ స్పూన్ వేయండి, ఇంత టీ స్పూన్ వేయకండి అని ఏముండదు, అన్నీ కర్రీ బట్టి కర్రీని చూసుకుంటే వేయడమే అంతే. మా ఇంట్లో అందరూ అంతే, నేనంతే, మా సిస్టర్ అంతే, మా అమ్మగారు అంతే. మేము వంట చేస్తాము, అన్నీ చేయలేము కానీ కొన్ని చేస్తాం. చేసిన దాంట్లో అందాజు చూసుకోం, అందాజు చూసుకుంటే అదే అందాజులో వేస్తాం. ఈ టీ స్పూన్ ఇంత వేయాలి అని మెజర్ చేసుకుంటే ఇలా కలుపుకోండి, వేయగానే కలిపేసుకోండి. ఇంకో చిట్కా చెప్పారండి ఇప్పుడే మా అమ్మగారు, మూత పెట్టారనుకోండి నల్లగా అవుతుందంట కర్రీ. మూత పెట్టకుండా ఇలా కలుపుకొని ఇలానే ఉంచితే ఈ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో చిట్కా. అన్నిటికీ మూత పెట్టడానికి ట్రై చేస్తాం కదా, ఇలాంటి దానికి పెట్టద్దు మూత, మూత పెట్టకండి. చూద్దాం అది ఎంతసేపు అవుతుంది. ఇక్కడేమో రైస్ అవుతుంది, ఇక్కడేమో అన్న కర్రీ అవుతుంది, పాలకూర మెంతి కూర పప్పు దగ్గరికే అండి గట్టిగా చేస్తుంది. మనం అలానే అంటాం కదా ఇక్కడ పల్సగా పల్సగా అంటాం, వాటర్ వాటర్ చేస్తే గట్టిగా చేస్తే దగ్గరికి చేస్తే గట్టి ఫ్రైలా చేస్తే గట్టిగా అంటాం తెలుగులో అలా అంటామండి. ఇంకా అన్న అంటామంటే ఎందుకు అంటామంటే మనం ఏం చెప్పలేం కదా అలా అంటారు అంతే. కలుపుకోండి ఇలా కలుపుకోండి కలుపుకోండి కలుపుకోండి. మన పని ఏంటి, చేతులు చేతులు కలుపుడే కలుపుడు, ఇది ఒకటే ఉంటుంది వంట చేసేటప్పుడు ఏముంటుంది కలపాలి అంతే. చూడండి రైస్ ఇదే రైస్ ముందు అవుతుందా, పాలకూర మెంతి కూర పప్పు తొందర అవుతుందా చెప్పండి, మీరు చెప్పండి ఈ రెండిట్లో ఏ తొందర అవుతుంది. అది ముందు పెట్టాం, మీరు చూసారు కదా స్టార్ట్ చేయకముందు పెట్టాం రైస్ని, కర్రీ ఇంకా అవ్వట్లేదు అది, దాని దాని స్టైల్ దాని ఉంది. చూద్దాం ఏదవుతుందో, మనం వెయిట్ చేద్దాం. పప్పుచారు అండి చెప్పాను కదా ఇప్పటిదాకా, పప్పుచారు మామ్మీ చేసిందండి పప్పుచారు. ఇంత బాగుందంట తెలుసు మా చెల్లి తిని, ఇంత బాగుంది బాగుంది మమ్మీ సూపర్ చేసావు అని చెప్పింది. రెసిపీ అనుకోండి మళ్ళీ ఒకసారి చేసినప్పుడు చూపిస్తాను. ఇదేమో చూడండి ఇది ఇంకా అవుతూనే ఉంది, ఎంతసేపు తీసుకుంటుందేమో టైం. కలిపాను ఇప్పుడే రైస్ని, ఇలా ఉంది రైస్. ఇదేమో వేగుతుంది, కలుపుదాం ఒకసారి కలుపుదాం. ఇలా కలపండి, ఇప్పుడు ఇక్కడ పప్పు వేస్తుంది అనుకుంటా అండి. ఎప్పుడు వేస్తుందో మనం చూడాలి, ఇప్పుడు ఎప్పుడు వేస్తుందో. ఎప్పుడు వేస్తామా, కారం వేస్తా, పచ్చిమీర వేసింది కదా దానివల్ల వాటర్ వచ్చింది. అస్సలు మూత పెట్టకండి, నల్లగా అవుతుందంట, మెహందీ కలర్ అవుతుంది. మెహందీ కలర్ మనకి అవసరమా, అవసరం లేదు. సో మూత పెట్టకండి, ఇలా చేసుకోండి. మళ్ళీ ఇలా కలుపుకోండి, ఇంకొద్దిసేపు అయ్యాక వేస్తుందంట పప్పు. పప్పుని ఇలా నానబెట్టుకోవాలి, పెసరపప్పు వాటర్లో ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో వేయడానికి, ఇందులో వేయాలి అంటే ఈ పప్పును నానబెట్టాలి. నానబెట్టకుండా వేయకండి, కడిగేసి పప్పును కడగాలి. కడిగి ఇలా వాటర్లో నానబెట్టాలి ఒక 10 మినిట్స్ ముందు. నానబెట్టారనుకోండి అప్పుడు మెత్తగా ఉంటాయి పప్పు, లేకపోతే గట్టిగా ఉంటాయి. మీకు కూడా తెలుసు కదా, మీకు తెలుసు కదా మీకు కూడా, కానీ మా ఐడియాస్ మేము చెప్తున్నాం అంతే. చూడండి ఇప్పట్లో రైస్ అయ్యేటట్లేదు,
సో రేటింగ్ తొందర అవ్వమ్మా, అవుతున్నావా? మొత్తం వీడియో పెడుతున్నానే చూడు, దాని ప్రాసెస్ కూడా చూస్తున్నాను అది ఎలా ఉడుకుతుందో చూడండి. పచ్చిమిర వేయగానే అలా వాటర్ వస్తాయి, మనం వాటర్ అయితే వేయలేం కదా, అదే వచ్చాయి. అలా ఎలా వచ్చాయి మమ్మీ పచ్చిమిర వేయగానే వాటర్ ఎలా వచ్చాయి? మూత కూడా పెట్టలేదు ఆయన, కానీ వాటర్ వచ్చాయి. చూసారా మీరు, కారంకి వస్తాయంట, కారంకి పచ్చిమిర వేయగానే ఇలా కొద్దిసేపు ఉండగానే ఇలా వాటర్ వస్తాయంట. కొంచెం వేగాలి, ఇంకొంచెం వేగినాక అప్పుడు ఈ నానబెట్టిన పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకోవాలి, ఇందులో వేసుకోండి. మా మమ్మీ తిరుపతి శ్రీకాళహస్తి వెళ్తుందండి. సో రేపు నేను వంట చేస్తాను, ఏం వంట చేస్తాను ఏమో నాకు డౌటే, అందుకే పప్పు చారు చేయమని చెప్పా. ఎల్లుండి టమాటా చేయమని చెప్తుంది మా మమ్మీ, ఎందుకంటే నేను టమాటాలో కొంచెం బాగా చేస్తాను. మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు అంటుంది టమాటా ఎంత బాగా చేస్తుంది, ఇది ఎంత బాగా చేస్తుంది అని అంటుంది. ఏమో మీరు చూసి చెప్పండి బాగా చేస్తానో లేదో, చేసినప్పుడు చూడండి, వీడియో పెడతాను అప్పుడు చూడండి. ఇప్పుడైతే ఇవో మా అమ్మ చేసి అమ్మగారు చేసేది పాలకూర మెంతి కూర పప్పుని చూడండి, చూస్తూ ఎంజాయ్ చేయండి. అది ఎంత మంచిగా వాటర్ వస్తున్నాయి చూడండి, దగ్గర వాటర్ అయితే వేయలేం కదా మనం, వేకున్నా అలా వచ్చాయి చూడండి. వాటర్ పోయే వరకు వేయించుకోండి, వాటర్ పోయినా చూడండి ఇంకొంచెం ఉన్నాయనుకుంటా. వాటర్ ఉన్నాయా మా మమ్మీ? ఆ పప్పు వాటర్ కూడా వేస్ట్ చేయదు తెలుసా అండి, బియ్యం వాటరు పప్పు వాటరు చెట్లలో వేస్తుంది. మాకు కొన్ని చెట్లు ఉన్నాయి, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూపిస్తాను మీకు. పక్క ఇది అపార్ట్మెంట్ కదా, పక్క వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకే వినబడుతుంది. పప్పు ఇలా వేసుకోండి, నానబెట్టిన పప్పుని. నానబెట్టిన పప్పుని ఇలా వేసుకొని వెదర్ చేంజ్ అవుతుంది కదా, గుంతలా అవుతుంది ఏమనుకోకండి. అదిగోండి చూడండి వాటర్, పప్పు వాటర్, ఇంకా పప్పు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి ఉడకపోయలేదు ఇలా బాటిల్లో నిలుచుకుంది. మా మమ్మీ ఊరికే ప్రతిదానికి అడుగుతుంది, ట్యాప్ వాటర్ సౌండ్ వస్తుంది కదా మీకు, ఎందుకంటే మేము వీడియోస్ రెగ్యులర్గా తీయలేము కదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి కొంచెం అలవాటు కావాలి అంతే. ఈ వాటర్ని చెట్లలో వేస్తుంది, చెట్లలో వేస్తే పెరుగుతాయని చెప్పి మా మమ్మీ. ఇలా కలుపుకోండి చూడండి, ఎవరు బిజీలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇలా కలుపుకోండి, మూత పెట్టాలా? మూత అసలు పెట్టద్దంట అండి, అసలు అంటే అసలు ఈ కర్రీకి మూత పెట్టద్దు, మూత పెడితే నల్లగా అవుతుంది అంట, నల్లగా అవ్వకుండా ఉండడానికి మూత పెట్టకండి, అస్సలు పెట్టకండి. ఇక ఫైనల్ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. ఇంకా పాలకూర మెంతి కూర పెసరపప్పు గ్రీన్ కర్రీ చూడండి ఎంత గ్రీన్గా ఉందో, పచ్చగా ఇలా అయిపోయింది. ఫైనల్ టచ్ అండి ఇది, ఫైనల్ ఇలా ఉంటుంది. ఫైనల్ చూపించాలి కదా, ఫైనల్ కూడా మీకు ఆఫ్ చేయాలి. ఇంకా తినడమే, తినేసేయండి మీరు కూడా, నేను తినేది పెడతాను ఇంకా. ఓకేనా? ఓకే బాయ్ అండి.